హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ సాయి సాయి మీ ముందుకు వచ్చేసింది సరికొత్త వీడియో తెచ్చేసింది లేట్ చేయకుండా వీడియో అయితే మీరు ఫుల్గా చూసేయండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను వచ్చేసరికి మా అక్క వాళ్ళ పిల్లలైతే ఊరి నుంచి అయితే వచ్చేసారనమాట సో వాళ్ళు వచ్చారు ఇంట్లో అయితే రచ్చ రంబోలా చేసేస్తున్నారు మా అమ్మకి నడు నొప్పి వచ్చేసి నడుమైతే అనమాట సో ఏం చేయాలో అర్థం కాక మా అమ్మ ఆలోచిస్తూ ఉంటే నేను వచ్చేసరికి వాళ్ళని అయితే పార్క్ అయితే తీసుకొచ్చానమాట సో పార్క్ తీసుకొస్తే కొంచెం రిలాక్స్ అవుతారు ఆడుకుంటారు సో ఇంట్లోకి కూడా కొంచెం మా అక్కను మా అమ్మ కూర్చుని ఏదైనా మాట్లాడుకుంటారు సో ఇంట్లో కూడా గోలగోల తగ్గుతుంది అని చెప్పి నేనైతే వాళ్ళని పార్క్ అయితే తీసుకొచ్చాను అనమాట సో పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే మెయిన్ ఫోన్ ఇచ్చడం కాదండి ఇలాంటి ప్రదేశాలకు తీసుకొస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సో నేను వచ్చరికి వీళ్ళిద్దరిని కూడా కొలాయి చెరువు పార్క్ అయితే తీసుకొచ్చానండి సో పార్క్లో వీళ్ళైతే శుభ్రంగా దొల్లేసి మరి ఆడుకుంటున్నారనమాట సో అమృత వచ్చరికి వాళ్ళ అక్క ఎక్కడుందని వెతుక్కుంటుంది అనమాట చూస్తున్నారు కదా ఆరెంజ్ ఫ్రాక్స్ వేసుకున్నారు కదా ఇద్దరునో ఇల్లే అనమాట అక్క చెల్లెళ్ళు సో అమృత వచ్చరికి అక్క ఎక్కడ ఉందని వెతుక్కుంటుంది దానికి అయితే చెల్లి అక్కర్లేదు అనమాట దానికి అదే ఆడేసుకుంటుంది ఇది వచ్చరికి అక్క అక్క అంటూ ఉంటుంది అది మాత్రం దీన్ని అయితే పట్టించుకోదనమాట మొత్తానికి ఈ కన్నుల్లోంచి అయితే దూరిపోయి సర్రమని ఇటువైపు నుంచి అయితే జారేసిందనమాట తర్వాత వచ్చేసరికి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుందిరా చూపిస్తాను రండి అని చెప్పి స్విమ్మింగ్ పూల్ అయితే తీసుకొచ్చాను సో దానిలో అయితే పడేయలేదండి కంగారు పడకండి జస్ట్ దూరంగా అయితే చూపించాను అనమాట సో స్విమ్మింగ్ చేస్తున్నారు చూపిస్తాను రండి అని చెప్పి లోపలికి అయితే తీసుకెళ్ళాను ఇక్కడ చూడడానికి అయితే ఎలా అయితే ఉంటుందండి సో చాలామంది అయితే అక్కడ స్విమ్ చేస్తున్నారు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట పక్కన ఫిష్ ఫౌంటైన్ లాగా పెట్టారు సో ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట అందులో సో స్విమ్మింగ్ అయితే చేస్తున్నారనమాట చాలా మంది పిల్లలు మీరు కూడా ఇలా నేర్చుకోండి అని చెప్తున్నాను అనమాట తర్వాత వచ్చేసరికి మా అక్క అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతానందనమాట సో వాళ్ళ ఊరు అనకాపల్లి సో సరే అని చెప్పి వెళ్దు కానీ స్కూటీ మీద అయితే డ్రాప్ చేసేస్తాను కాంప్లెక్స్ అన్నాను తీరా చూస్తే వర్షం చాలా గట్టి కొట్టిందండి అవాళ నిజంగా పడతనే ఉందనమాట ఎండాకాలంలో వర్షం ఏంట్రా బాబు అని చెప్పి నాకైతే ఆశ్చర్యం వేసింది చాలా గట్టి కొట్టింది సో నేను కాలేజీకి కూడా తడుచుకుండా పోయాను అనమాట అవాళ సో మొత్తానికి ఆటో అయితే పెట్టేసి ఈ ఆటో మీద వెళ్ళింది అనమాట ఆటో మీద వెళ్ళాల్సి వచ్చింది సో ఉండిపోయే వర్షం పడుతుంది కదా అంటే లేదు ఉండలేదన్నమాట వెళ్ళిపోతానంది సరే అని చెప్పి ఆటో అంకుల్ని పిలిపించేసి ఆటో అయితే ఎక్కిచ్చేస్తాను అనమాట వీళ్ళిద్దరూ కూడా బాగా అయితే చెప్పేస్తున్నారు మీకు మేమైతే ఆచేయాలిపోతున్నాము మీరు కూడా ఆచేయాలండి అని చెప్పింది అనమాట అమృత ఇద్దర్లో ఎవరు మీకు నచ్చారో ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఫస్ట్ది భువన రెండోది అమృత తర్వాత వచ్చేసరికి నేను మా డాడీ అయితే కూర్చున్నాం అనమాట ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా కంగారు పడిపోకండి ఫ్రెండ్స్ మా డాడీ గోరింటాకు పెట్టమని నా దగ్గరికి అయితే వచ్చారనమాట సో నేను పెట్టనని చెప్పి ఎటకారం ఆడుతూ పొట్టను ఒక్కేస్తున్నాను అనమాట సో అలిగి వెనక్కి తిరిగారనమాట తర్వాత వచ్చేసరికి పెడతానంటే చెయ్యి ఇచ్చారు సో మా మమ్మీ వచ్చేసరికి బయట గోరింటాకు చెట్టు అయితే కొట్టేస్తే సో అందరూ ఆకు తీసుకెళ్తున్నారని చెప్పి మా అమ్మ కూడా కొంచెం ఆక అయితే తీసుకొచ్చింది సో ఆక అయితే శుభ్రంగా అనమాట మా మమ్మీకి గోరింటా కట్టే అనమాట రెండు చేతులకి రెండు కాళ్ళకి పెట్టేసుకుంది సో మిగిలింది నన్ను పెట్టుకుంటున్నాను చుక్కమంటే మా డాడీ నాకు కావాలి నాకు కూడా పెట్టు అన్నారు సరే మనం ఎప్పుడు పెట్టుకునేదే కదా సో డాడీ అడుగుతున్నారు కదా అని చెప్పి సరే పెడతానండి అన్నాను సో పెట్టమంటే పెద్ద ఏవి పెట్టేసుకుంటారనుకుంటున్నారా మొత్తం పెట్టించుకోరమాట జస్ట్ చందమామ టూ ఫింగర్స్ ఓన్లీ వన్ మూన్ టూ ఫింగర్స్ అనమాట ఓన్లీ చందమామ చొక్కలు కూడా పెట్టకూడదనమాట చందమామ అయితే పెట్టిస్తాను చొక్కలు పెడతాను పెట్టించుకోండి అంటే వద్దు వద్దు అన్నారు సో మనం చెప్పింది ఎక్కడ వింటారండి వీళ్ళు ఆయన చెప్పిందే మనం వినాలి మనం చెప్పింది ఆయన వినరు సో సరే అని చెప్పి ఒక చందమామ అయితే పెట్టాను చొక్కలో అయితే ఇవ్వలేదు సరే అని చెప్పి ఒక ఫింగర్ అనమాట ఫస్ట్ ఫింగరు లాస్ట్ ఫింగర్ అయితే పెట్టమన్నారు సో ఫస్ట్ ఫింగర్ లాస్ట్ ఫింగర్ అయితే పెట్టాను అనమాట ఇదేం రూలో మరి బాయ్స్ అలా పెట్టుకోలేమో మా డాడీ కొత్త రూల్ అనుకుంటా బాయ్స్ ఓన్లీ ఫస్ట్ ఫింగర్ లాస్ట్ ఫింగరే పెట్టుకోవాలంట మీలో ఎంతమంది బాయ్స్ గోరింటాకు ఇలా పెట్టుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పాను ఫ్రెండ్స్ మా డాడీ వచ్చేసరికి ఇలాగే పెట్టుకుంటారు సో మొత్తం పెడదానంటే పెట్టుకోరనమాట సో మొత్తం ఎందుకు పెట్టుకోరో ఇప్పటికీ అర్థం కాదు నాకు మొత్తానికి మా డాడీని అలా ఆట పట్టిస్తూ నేనైతే మొత్తానికైతే గోరింటాకు అయితే అలా పెట్టేశానమాట తర్వాత వచ్చేసరికి మా తమ్ముడు బర్త్డే మే టెన్త్ అనమాట సో మా తమ్ముడు బర్త్డే వచ్చేస్తుంది కదా అని చెప్పి ఏ గిఫ్ట్ తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాను సో మొత్తానికి అయితే నాయిస్ వాచ్ స్మార్ట్ వాచ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు కదా ఫ్రెండ్స్ సో మా తమ్ముడికి అయితే లేదు కదా వాడికి కూడా కొనాలనిపించింది సో కొంచెం రేటు మనకి బడ్జెట్ ఎక్కువైనా సరే ఏం చేస్తాము ఎప్పుడు ఏం కొంటాం ఆల్రెడీ వాచ్ కొన్నాను నార్మల్ వాచ్ కొన్నాను ఈసారి అందర్ బాయ్స్ స్మార్ట్ వాచెస్ వాడుతున్నారు కదా మా తమ్ముడికి కూడా ఒకటి ఉంటే బాగుంటుంది అనిపించింది సో అందుకని చెప్పి వాచ్ తీసుకున్నాను అనమాట మా తమ్ముడికి సో నాయిస్ కంపెనీది అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసరికి బ్లూటూత్ ద్వారా ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు సో కాల్స్ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి మ్యూజిక్ ఉంది కెమెరా ఉందో లేదో తెలీదు మొత్తం అయితే లేవు సో ఏమేమి ఉన్నాయో దాంట్లో ఒక బుక్లెట్ అనమాట దాంట్లో మనం చూసుకోవచ్చు నాయిస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనం ఆ యాప్ ద్వారా ఈ వాచ్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట మొత్తానికి ఈ వాచ్ అయితే తీసుకున్నాను దాన్ని ప్యాక్ చేయాలి కదా బయట ప్యాక్ చేస్తే ఎంత అనుకుంటున్నారు ఇరవై ముప్పై రూపాయలు దొబ్బేస్తున్నాడు అండి బాబు అనసరంగానే అందుకే నేనే ప్యాక్ చేసేద్దామని చెప్పి ఈ ప్యాకింగ్ అయితే కొనేసాను సో తర్వాత కొనేసిన తర్వాత దీన్ని ఎలా ప్యాక్ చేయాలని చెప్పి తల బాధకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఈ వాచ్కి పైన చిన్న బ్లాక్ కలర్లో చిన్న డొప్పలాగా ఇచ్చాడనమాట ఆ డొప్ప వల్ల ఏమైందంటే మొత్తం ప్యాక్ చేయడానికి నా తల ప్రాణం తోకొచ్చిందనమాట నార్మల్గా అయితే మిగతా బాక్సెస్ అన్నీ నేను అన్నీ ప్యాక్ చేసేస్తానండి నాకు ప్యాకింగ్ వచ్చు సో నార్మల్గా అయితే అంత బాక్స్ ఒక లెవెల్లో ఉందనుకోండి మనం ఈజీగా ప్యాక్ చేయొచ్చు కానీ ఇది వచ్చేసరికి ఇటు సైడ్ ఒకలాగా అటు సైడ్ ఒకలాగా లెవెల్ అయితే మారిపోయింది దానివల్ల అయితే టైం అయితే పట్టేసింది ఎలా చేయాలా అని చెప్పి చూసుకుంటున్నాను సో మొత్తానికి అడ్డదిడ్డలు పడి మొత్తం ఒక సగం అయితే కట్ చేస్తాననమాట పేపర్ చాలా పెద్దది అయితే ఉంది బాక్స్ అయితే చిన్నది కదా సో పేపర్ పెద్దది ఉందని చెప్పి మొత్తానికి కట్ చేసేసి నాలుగు విధాలు తిప్పేసి దాన్ని అయితే అయితే అంటించేసే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట సో మరి మన ఎల్లో కలర్ పేపర్ ఎంత ఫీల్ అయిందో కానీ నాకైతే చాలా బాధేస్తుంది అనమాట నేను ఇన్ని ఇన్ని తిప్పేస్తుంటే ఇది ఎక్కడ బాధపడుతుందిరా బాబు లోపల ఉన్న వాచ్ ఏం రా బాబు అని నాకు చాలా భయం వేస్తుంది అనమాట మీలో ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తారా ఖచ్చితంగా చేసే ఉంటారు ఫ్రెండ్స్ చేసే ఉంటే కనుక నా ఛానల్ని ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కనీసం ఏదో వీడియోలు పెడుతున్నాను కదండి నన్ను ఆదరించండి కొంచెమైనా అని అర్థం చేసుకోండి కనీసం మా బాధని ఏవో పెడుతున్నాను కదండి వీడియోస్ కనీసం చూడడానికి ట్రై చేయొచ్చు కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అలాగ నేను ప్యాకింగ్ అయితే చేసేసి ఈ ప్లాస్టర్ అయితే వేస్తాను అనమాట సో తర్వాత వచ్చేసరికి మా తమ్ముడు బర్త్డే అయితే వచ్చేసింది అనమాట ఆ రోజు వచ్చేసరికి మా తమ్ముడు మూవీకి వెళ్దామన్నాడు సరే అని చెప్పి కాలేజ్ నుంచి ఆఫ్టర్నూన్ అయితే వచ్చేసాను సో వన్ థర్టీకి మూవీకి అయితే వెళ్ళాము తీరా చూస్తే ఏంటనుకుంటున్నారు రాంబానం మూవీ అనమాట ఆ మూవీ ఏంటి హాల్ మొత్తం మీరు కొనేసారా అనుకుంటున్నారా కంగారు పడి కాల్ తనేసుకోకండి ఫ్రెండ్స్ హాల్ మొత్తం మేము కొనేలేదు హాల్లో అయితే పట్టుమని ఇరవై మంది కూడా లేరనమాట మేము ఒక్కలమే ఉన్నామేమో అనిపించింది ఆ రాంబానం మూవీ మీలో ఎవరైనా మూవీ చూస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఆ మూవీ ఏంటి ఆ స్టోరీ ఏంటి ఆ రైటర్ ఎవడ అసలు ఎలా రాశాడు అసలు ఆడికి ఏమైనా బుర్ర ఉందా బుద్ధు ఉందా అనిపించింది నాకు నిజంగా సో ఇలా అనకూడదు కానీ నిజంగా అసలు సినిమా అస్సలు అర్థం కాలేదు మనీ ఏసీకి పెట్టినట్టు ఉందన్నమాట ఏసీలో కూర్చొని వచ్చేసాము అసలే ఆనంద్ సినిమా హాల్లో కొనుక్కుని తినడానికి అయితే రేట్లు ఎక్కువ బడ్జెట్లో మనమైతే కొనుక్కుని ఆడలేము ఏం చేస్తాం సరే అని చెప్పి ఏసీలో శుభ్రంగా ఒక కొనుక్కు తీసేసి బయటకు అయితే వచ్చామన్నమాట అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ గోపీచంద్ చందు రవితేజతో వేసింది కదా హీరోయిన్ తింగరమండలో ఉంటుంది అది అసలు బాగోదు ఆ హీరోయిన్ అయితే వేసిందనమాట సో మొత్తం సినిమా అయితే చెత్తగా ఉంది మీరే ఎవరైనా ఎవరైనా సరే రాంబానం సినిమా చూస్తుంటే మీకు నచ్చిందంటే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు మీకు ఆ సినిమా అర్థమైందా అర్థమైతే నాకు కొంచెం చెప్పండి సో తర్వాత వచ్చేసరికి మెల్లగా మా తమ్ముడు కేక్ కటింగ్ అయితే చేస్తాడనమాట సో పక్కన చాందిని అక్కాను జష్ను పిలిచాను ఇంకెవరు లేరు సో ఎవరు లేరు కదా అని చెప్పి మేమే చిన్నపిల్లలం కాదు కదా పెద్దవాళ్ళం కదా అందరినీ పిలిచి బర్త్డే కట్టింగ్ చేస్తే మా తమ్ముడికి ముందరే చెరాకు అక్క బెలూన్స్ తేనా అంటే తీసుకురా అక్క షూ బి ఉంటే బెలూన్స్ అక్క తెచ్చింది అనమాట బెలూన్స్ సరే అని చెప్పి అక్క తెచ్చింది కదా అని ఒక ఆరు బెలూన్స్ అయితే అంటించాను వీడు అంటాడు నేను ఏమైనా చిన్నపిల్లలు ఏంటంటే మొత్తం బెలూన్స్ అంటించేస్తున్నామని వీడు పెడుతున్నాడు అనమాట పర్లేదులో ఏమైంది జస్ట్ ఫొటోస్ తీసుకుంటాం కదా రా అని చెప్పాను తర్వాత వచ్చేసరికి మనం ఎంతో అందంగా ప్యాక్ చేసిన మన వాచ్ అయితే మా తమ్ముడికి అయితే ఇచ్చేసాను అనమాట సారీ మన వాచ్ కాదు మా తమ్ముడికి ఇస్తున్నాను కదా మా తమ్ముడు వాచ్ అవుతుంది ఇప్పుడు మొత్తానికి వాచ్ అయితే ఇచ్చేసాను మా తమ్ముడు ఈ లోపు హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఓపెన్ అయితే చేస్తున్నాడు సో కెమెరాగా కెమెరా ఎదురుగా వచ్చి ఓపెన్ చేయరా బాబు అంటున్నాను అనమాట సో ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడనమాట వాచ్ ఇచ్చేసరికి ఏమి ఇచ్చానా అనుకున్నాడు ఇదేంటి సడన్గా ఏంటి ప్యాక్ చేయించి మరి ఇచ్చిందని డౌట్ వచ్చిందనమాట నార్మల్గా అయితే మామూలుగా ఇచ్చేసేదాన్ని గిఫ్ట్స్ ఇదేంటి ప్యాక్ చేయించింది సడన్గా అని చెప్పి మా తమ్ముడు చూసేసరికి స్మార్ట్ వాచ్ చూసేసరికి కొంచెం షాక్ అయితే అయ్యాడనమాట సో చూసేసరికి నార్మల్ వాచ్ అయితే అనుకున్నాడు తేరా చూస్తే స్మార్ట్ వాచ్ అని అర్థమైంది తర్వాత వాడికి సో వాచ్ చూసేసరికి వాడికి కూడా నచ్చింది అనిపించింది నాకు సో ఇన్నాళ్ళకి మంచి గిఫ్ట్ అయితే నేను ప్రెజెంట్ చేశానని ఇన్ని రోజులకైతే నాకు అనిపించింది అనమాట మా అమ్మ కూడా చెప్పింది పక్కనుంచి వాచ్ కొనడానికి ఎప్పటి నుంచో మనీ దాచుకుని కొన్నది నాకు కూడా చెప్పింది మొన్నే చెప్పింది అని అంటుంది అనమాట పక్కన అక్కకి చెప్పింది ఇటు పక్కన ఉంచొచ్చేసరికి జస్ట్ చూసారా చాక్లెట్ అయితే మొత్తం పామేసుకుందనమాట నోటికి దీనికి కేక్ అంటే చాలా ఇష్టం అనమాట అస్సలు ఎక్కడ చూసినా ఆగదు కేకు 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 అంటుందన్నమాట మొత్తం మూతికి రాసేసుకుంది అసలు నేను తెచ్చింది అయితే బటర్స్కాచ్ కేకు దానికి రెడ్ కలర్ కేక్ అంటే చాలా ఇష్టం అనమాట కానీ ఎల్లో కలర్ కేక్ నచ్చదు కానీ ఈసారి ఎల్లో కలర్ కేక్ చూసినా తిన్నదనమాట సో మూతికి చూసారా మొత్తం పావేసుకుంది కనబడుతుందా అది ఫ్రెండ్స్ మొత్తానికి మా తమ్ముడు వాచ్ అయితే పెట్టేసుకుంటున్నాడు సో అది బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు చూడు అని చెప్పి బుక్లో ఉంటుంది మొత్తం ప్రాసెస్ బుక్లో చూసు చూడు అని చెప్తున్నాను అనమాట ఈ వాచ్ వచ్చేసరికి మధ్యలో నుంచి ఇచ్చాడు కదా దానివల్ల పెట్టుకోవడం రాక మా అమ్మ దగ్గరికి వెళ్ళి అయితే పెట్టమన్నాడు సో మొత్తానికి మా తమ్ముడు అయితే వాచ్ అయితే పెట్టేసుకున్నాడు ఎలా ఉందని అడుగుతున్నాను బాగుందని చెప్తున్నాడు అనమాట సో జాగ్రత్తగా కనెక్షన్ చేసి అయితే యూజ్ చేసుకోవాలి అందాక ఫోన్ లేదు కాబట్టి నార్మల్గా టైం అది యూజ్ చేసుకోవడానికి ఉంచుకో ఏమైనా అని అని అన్నాను అనమాట సరే అని చెప్పి పెట్టుకోవడానికి ట్రై చేశాడు పెట్టుకున్నాడు పెట్టుకుని బాగుంది అంటున్నాడు అనమాట అయితే ఇది ఫ్రెండ్స్ మా తమ్ముడు బర్త్డే ఎలా జరిగింది సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఏం చేయాలి ఏంటి డబ్బులు ఇమ్మంటావా అనుకుంటున్నారా కంగారు పడకను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు నా ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ లాగి ఒకటి కొట్టండి ఫ్రెండ్స్ పోయేదేముంది ఏం పోదు లాగి ఒకటి కొట్టండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ వీడియోలో మీకు నచ్చిన విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్